చాలామంది సమస్య ఈ రోజుల్లో దుర్వాసన. బ్రష్ చేసుకొని మౌత్ వాష్ వాడితే ఆ దుర్వాసన అనేది 8 అవర్స్ వరకు రాకుండా ఉంటుంది. మౌత్ వాష్ కూడా ఒక పరమశుభ్ర లిమిట్ కంటెంట్ మాత్రమే వాడాలి, నీళ్ళతో కలుపుకోవాలి, నీళ్ళతో కలుపుకోవాలి, ఎందుకంటే దాంట్లో కొంచెం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. సో కొంచెం తీసుకొని క్యాప్లో దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని వాడడం చేసి ఉసేయాలి. ఓన్లీ పరమశుభ్ర లిమిటే వాడాలి, ఇష్టం వచ్చినట్టు వాడితే కూడా అది హానికరమే. అర్థం కాకపోతే మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఎంత వాడాలో, ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాని ప్రకారంగా వాడాలి. ఓకే, ఇలా కాకుండా మనం ఉప్పు నీటితో కానీ పసుపు నీటితో కానీ వాష్ చేసుకోవచ్చా? పసుపు నీళ్ళతోని అంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు మనకి, ఉప్పు నీటితోని చేసుకోవచ్చు. చిగుళ్ళు బాగా క్లీన్ అవుతాయి. మౌత్ వాష్ వరకే చేసుకోవాలి? మౌత్ వాష్ వరకు మాత్రమే చేసుకోవాలి. ఉప్పు నీరు ఉప్పులో నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి, ఉప్పు నీళ్ళు యూజ్ చేయడం చిగుళ్ళకి కొంచెం ఆరోగ్యకరం. సరే, ఈ మధ్యకాలంలో ఈ టూత్ బ్రష్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వచ్చాయి, అంటే మిషనరీ ఐటమ్స్ వచ్చినాయి, అది వాడవచ్చా? ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ వాడితే జనాలు ఇంకా లేజీ అయిపోతారు. లేజీ అయిపోతారు, ఆ యాక్షన్ కూడా ఉండదు, చేయి కూడా కదా, ఓన్లీ చేయి ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకుంటారు. మంచిదే, వాడవచ్చు, వాడొద్దని కాదు, పిల్లలకి ఎక్కువ సజెస్టబుల్. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి బ్రష్ చేంజ్ చేస్తే టైం లేదు ఈరోజు. సో వాళ్ళకి పిల్లలకి ఎలక్ట్రానిక్ బ్రష్ ఇవ్వటం బెటర్, వాళ్ళకి కరెక్ట్ క్లీనింగ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ దాన్ని యూజ్ చేసే పద్ధతి తెలిసిన వాళ్ళు వాడటం సజెస్టబుల్. ఎలా పడితే అలా వాడితే మళ్ళా పళ్ళకి మళ్ళీ కొత్త సమస్య యాడ్ అవుతుంది తప్ప, చిగుర్లు వాచిపోవడం ఏమన్నా చినిగిపోవడం కానీ జరుగుతుంది. కొత్త సమస్య యాడ్ అవ్వటమే తప్ప దానివల్ల మళ్ళీ మనకి లాభం అనేది ఉండదు పెద్దగా. సరే, చిగుర్లలో వాపు ఎందుకు వస్తుంది? అలాగే ఏదైనా అరటి పండ్లు తిన్నప్పుడు కానీ రక్తం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, ఈ ఎలాంటి ఇది ఏమన్నా వ్యాధ ఏమన్నా చికిత్సతో తగ్గేదేనా? చిగుర్లు నుండి రక్తం రావటం వివిధ రకాల కారణాలు, బీపీ అయి ఉండొచ్చు, షుగర్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ వల్ల కూడా చిగుర్లలో రక్తం రావటం వచ్చే అవకాశాలు ఉంటాయి. తిన్న ఆహారం అంతా పేరుకపోయి పళ్ళలో ఇరుక్కుపోయి దానివల్ల కూడా రక్తం రావచ్చు. సో ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు, వివిధ రకాల కారణాలు ఉన్నాయి. సో ఒక్కటే అని మనం రూల్అవుట్ చేయలేము. ఓకే, సో ప్రాపర్ మెయింటెనెన్సు హైజీను